పురుషుల్లో స్వప్నస్కలనాలు ఉన్నట్లే స్త్రీలలో కూడా స్వప్నస్కలనాలు ఉంటాయా? స్వప్నస్కలనాలు పురుషుల్లో ఉంటే ఏం పోతుందంటే వీర్యం పోతుంది, అంతే కదా. కానీ స్త్రీల్లో ఆ వీర్యం ఉండదు. అంచేత వీర్యం పోవడంతో ఉండదు, కానీ స్త్రీలలో సెక్స్లో పాల్గొన్నప్పుడు మంచి ఎక్సైట్మెంట్లో క్లైమాక్స్లో స్వప్నప్రాప్తి అవుతుంది. మామూలుగా యోని మార్గంలో నిరంతరం ఏ ద్రవాలు ద్రవించే అవి అధిక శాతంలో 1/10 రెట్లు అవి ద్రవాలు పడతాయి. ఆ విధంగానే సెక్స్ పరమైన కళలు వస్తాయి స్త్రీల్లో కూడా, మగవాళ్ళలో వస్తాయి, ఆడవాళ్ళు కూడా కళ వస్తాయి. స్వప్నస్కలనాలు అంటే అది కదా, సెక్స్ పరం కళలు రావడం. అంచేత ఏ బాయ్ ఫ్రెండ్తోనో లేదా తన ఇష్టమైన మగవాడితోనో తను శృంగారం చూపుతుంటు మనసులో ఫీలింగ్స్ వచ్చేసి ఆ దాంట్లో ఎంజాయ్ చేయడం జరిగి వెంటనే ఆ ఈ యోని మార్పు నుంచి ఇంత ద్రవాలు ఎక్కువ పడతాయి. దాన్ని మనం వరంగా స్వప్నస్కలాల్లాగానే చెప్పుకోవచ్చు. కానీ స్వప్నాలు మాత్రం వస్తాయి, మగవాళ్ళల్లో సెక్స్ కళ్ళాలు వస్తాయి, ఆడవాళ్ళలో కూడా సెక్స్ కళ్ళు సమానంగా వస్తాయి. ఏంటి అది, మగవాళ్ళు వీరు పోతే ఆడవాళ్ళు ద్రవం ఎక్కువ పోతుంది అంతే. ఆడవాళ్ళు ఎందుకంటే వీరు ఉండదు కనుక ఆ ద్రవాలు పడతాయి అంతే. అక్కడ వీరు ఉండదు కనుక ద్రవాలు, వీరే ఉంటే వీరే వచ్చేది, వీరు ఉండదు కనుక ద్రవాలు మాత్రం కొడతాయి. అంచేత ఆడవాళ్ళలో కూడా సెక్స్ పరం కళలు రావడం, ఆ సమయంలో యోని వారికి ద్రవాలు ఉండడం, ఇది మామూలైన విషయం. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.